నమస్కారం ప్రస్తుతం ఇప్పుడు మనతో బ్రహ్మశ్రీ వీరాపురం సాయి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు నమస్కారం గురుగారు అందరికి కూడా అండి గురుగారు ఇప్పుడు ఇంట్లో లక్ష్మీయోగం కలిసి రావాలి అంటారు ఈ లక్ష్మీయోగం ఎలా వస్తుంది అంటారు చాలా మంచి ప్రశ్నేనండి ముఖ్యంగా ప్రతి కుటుంబం ఎవరికైనా సరే అది ఒక గురువుకైనా సరే ఒక సాధారణ వ్యక్తికైనా సరే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఆర్థిక పరమైనటువంటి యోగం అనేది చాలా ముఖ్యం దాన్నే లక్ష్మీ యోగం గజకేశరి యోగం అలాగే ఇలా కుబేరుని యొక్క యోగం అనేక విధాలుగా మనకు ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా కలిసి రావడం కొరకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు ఈ ప్రయత్నాలలో ఈ యొక్క కార్తీక మాసంలో అనగా ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా సాయంకాల సమయంలో ఎవరైనా సరే ఏ జాతకులైనా సరే అంటే ఈ నక్షత్రం వాళ్ళు అలాగే ఈ రాశి వాళ్ళే చేయాలన్నది ఏమీ లేదు ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా రెండు మంత్ర మంత్రోచ్చరణ ఉన్నాయన్నమాట ఈ రెండు మంత్రాలు వచ్చేసి విశేషమైనటువంటి ధనయోగాన్ని కలగ చేసేటువంటి మూల మంత్రము ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక పరంగా కానీ లేదా ఇతరతరం వాళ్ళు చేసేటువంటి వ్యాపార రూపంలో కానీ అలాగే వాళ్ళు చేసే వృత్తి రూపం కానీ జాబ్ రూపంలో కానీ ఏ రూపంలోనైనా సరే వాళ్లకు ఆర్థిక పరంగా కలిసి రావాలి ఈ కలిసి రావడం కొరకు ఈ మంత్రాన్ని పఠించడం చక్కగా అది కూడా ఈ కార్తీక మాసంలో పఠించడం అత్యంత శుభదాయకంగా ఉంటుంది ఎందుకనగా ఇక్కడ రెండు గ్రహణ ప్రభావాల వల్ల దేశానికి అరిష్టం అన్నది ఉంది దేశ అరిష్టం అనేది ఉంది ఇటువంటి సమయంలో కష్టకాలంలో కూడా మనం సుఖాన్ని అనుభవించాలి కష్ట కష్టకాలంలో కూడా మనం శుభప్రదంగా మన యొక్క కుటుంబము సంసార జీవితం అనేది వ్యాపారము అనేది అభివృద్ధి చెందాలి ఏ రూపంలో ఏం చేసినా కూడా ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవితాన్ని సాగించడం అన్నదే ప్రధాన అంశం అయితే ఇక్కడ ఈ లక్ష్మీ యోగం కలగా కలగడానికి అలాగే గజకేసరి యోగం అంటే ఇంకా చాలా గొప్ప విషయం ఇక్కడ ఆర్థికపరమైనటువంటి విషయాలలో రెండు రకాల మంత్రాలు ఈ మంత్రాల్లో ఎవరికి ఏది వీలైనటువంటి మంత్రం పఠించినా కూడా చక్కగా కలిసి వస్తుంది అయితే వీటిల్లో గురిగింజలు ఎవరికైనా తెలిసే ఉంటుంది ఈ గురిగింజల్ని నూట ఎనిమిది గురిగింజల్ని తీసుకొని మంగళవారం మంగళవారం సర్ప గాయత్రి ఐశ్వర్య మంత్రం అంటే అనంతమైన ఐశ్వర్యము ఒక మాటలో చెప్పాలంటే అనంతమైన ఐశ్వర్యం కలగడం కొరకు అనంతము అంటే చెప్పలేనంతది అనంతం అంటే ఈ విశ్వ ఈ విశ్వమంతా కూడా వ్యాపించినటువంటి అంత దానికి అంతం లేదు అలా అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందడం కొరకు ఈ యొక్క సర్ప గాయత్రి మూలమంత్రము గాయత్రి అనగా లక్ష్మీదేవి అలాగే సర్పము అనగా అనంతము అనంతుడు ఇక్కడ ఈ యొక్క మంత్రం అనేది చెడును పోగొట్టడము అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో ఈ గ్రహణ దోష నివారణకు కూడా ప్రధానమైనటువంటి మూల మంత్రం ఇది ఈ మంత్రం వచ్చేసి ఓం కర్కోటకాయ విద్మహే మమ ఐశ్వర్యప్రదాయ ధీమహి ఇక్కడ మనకు ఈ మంత్రంలో ఓం కర్కోటకాయ విద్మహే ఐశ్వర్యప్రదాయ ధీమహి అనగా మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదించమని మంత్ర అర్థం అలాగే అందులోనే సర్వ విషదృష్టి ప్రచోదయాత్ స్వాహ అనగా సర్వ విష దృష్టి అంటే పదివేల గ్రహణాలు కానీ అలాగే నరదృష్టి కానీ గ్రహ దృష్టి దోషాలు కానీ పక్ష దృష్టి దోషాలు కానీ ఎటువంటి దృష్టి దోషాలున్నా ఇవే కాకుండా మనిషి యొక్క దృష్టి దోషం కానీ ఇవన్నీ కూడాను వాటన్నిటినీ కూడా పోగొడుతూ అనంతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించమని ఈ యొక్క మంత్ర రహస్యము మరల ఈ మంత్రాన్ని తెలియచేస్తాను ఓం కర్కోటకాయ విద్మహే మమ ఐశ్వర్యప్రదాయ ధీమహి తన్నో సర్వ విషదృష్టి దృష్టి ప్రచోదయత్ స్వాహ ఇక్కడ భోం కర్కోటకాయ విద్మహే మమ అనగా ఎవరైతే ఈ మంత్రాన్ని పఠిస్తున్నారో వారి వారి కుటుంబం గురించి అనమాట మమ ఐశ్వర్యప్రదాయ ధీమహి అంటే అనంతమైన ఐశ్వర్యాన్ని ఇమ్మని అలాగే మనుషు యొక్క దృష్టి దోషాలను గ్రహ దృష్టి దోషాలను ఇలా రకరకాలైనటువంటి ఈ గ్రహణ యొక్క ప్రభావాలను కూడా నివారణ చేసేదే సర్వ విషదృష్టి దృష్టి ప్రచోదయాత్ స్వాహ ఇటువంటి గ్రహణ దృష్టి దోషమైన అనగా ఇప్పుడు సూర్యగ్రహణము తదుపరి చంద్రగ్రహణము ఈ గ్రహణ యొక్క ప్రభావం కూడాను వాళ్ళ కుటుంబం పైన నష్టం కలగచేయకుండా అలాగే మనం ఏదైనా ఎదుగుదల అభివృద్ధి చెందుతూ ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళు వరవలేక వాళ్ళ యొక్క దృష్టి దోషం నివారణ జరగడం కానీ అలాగే పక్షి దోషం కానీ ఇదే కాకుండా మన జాతకరీత్యా జన్మత వచ్చినటువంటి గ్రహ దృష్టి దోషాన్ని కానీ పూర్తిగా నివారణ చేసేటువంటి శక్తివంతమైన మంత్రము ఇది అనంతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి మూల మంత్రము ఈ మంత్రాన్ని ప్రతిరోజు వీలైతే చేయవచ్చు లేదా మంగళవారం మంగళవారము సాయంత్ర సమయంలో ఐదు నుంచి ఆరు సమయంలో ఐదు గంటల నుండి ఆరు గంటల సమయము ఈ మధ్యలో ఈ యొక్క నూట ఎనిమిది మంత్రజపాన్ని పఠించినట్టయితే వాళ్లకు విశేషమైనటువంటి రాజయోగము గజకేసరి యోగము ఆ కుటుంబానికి కలుగుతుంది ఇదే కాకుండా ఇందులోనే మనకు ప్రతిరోజు కూడాను పఠించవచ్చు అది కుదరని పక్షాన వీలు లేని పక్షాన మంగళవారం మాత్రమే ఈ యొక్క సంధ్యా సమయంలో మాత్రమే ఈ మంత్రాన్ని పఠించడం అత్యంత శుభదాయకంగా ఉంటుంది ఈ గ్రహణం తరువాత రాబోయే మార్పు అనేది మనకు అభివృద్ధి చెందేదానికోసమే ఈ యొక్క మూల మంత్ర జపాన్ని పఠించడం వాళ్ళ కుటుంబానికి చక్కగా దినదినము అభివృద్ధి చెందడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని పఠించవచ్చు నమస్కారం గురుగారు చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు